హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ బై ఖ్యాతి విశ్వనాథం. ఈరోజు మనం లేజీ టైంలో చేసుకోగలిగే ఈజీ రెసిపీ అదేంటి, వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనం వెజ్ శాండ్విచ్కి ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సింది మెయిన్ బ్రెడ్ కదండి. ఇది శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదా మిల్క్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ టమాటోని యాడ్ చేసుకోవాలి, సన్నగా తరిగినది. అలాగే హాఫ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి, సన్నగా తరిగినది. అలాగే సన్నగా తరిగిపెట్టిన క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే మయోనీస్ని 3 టీ స్పూన్స్గా యాడ్ చేస్తున్నాను. ఇది మయోనీస్ అయినా అంటారండి, అలాగే వైట్ సాస్ అని కూడా అంటారు. నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. మయోనీస్ ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి పీసెస్ అన్నింటికి, మయోనీస్ అనేది యాడ్ అవ్వటానికి. ఇది ఈజీగా రెడీ అయిపోయే రెసిపీ అండి. మన లేజీ టైంకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది, అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదు ప్రిపేర్ చేసుకోవటానికి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న వెజిటబుల్ మిక్చర్ అనేది ఈవెన్గా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలండి. మనం బ్రెడ్ పైన బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లేదా ఇలా ప్లెయిన్ బ్రెడ్ పైన కూడా మనం ఈ మిక్చర్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్లైస్ పెట్టేసి అలా తినేసే టైం అండి. సో ఎంతో ఈజీగా మనం మన లేజీ టైం కోసం ప్రిపేర్ చేసుకున్న స్నాక్ అండి ఇది. ఇంకో పద్ధతి అండి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బటర్ని ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక బ్రెడ్ పీస్ని ప్యాన్లో మనం ఇది 1 ఆర్ 2 మినిట్స్ వరకు ఉంచుకొని తిప్పుకోవాలండి. మనకు గోల్డెన్ కలర్లో కావాలి అనుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోవచ్చు, లేదా లైట్గా కావాలన్నా తీసుకోవచ్చు అండి. సో ఇలా 2 సైడ్స్ని మనం వేడి చేసుకున్న తర్వాత ఈ రెయినీ సీజన్కి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఒకటే సైడ్ అంటే మాడిపోతుందేమో అని. ఇది నేనైతే 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేస్తున్నానండి. సో ఇలా
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. సో ఆ సేమ్ అలాగే రెండో బ్రెడ్ పీస్ని కూడా అలాగే హీట్ చేసుకోవాలండి. లైట్గా రోస్ట్ చేసుకుంటామా లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలా అనేది మన ఇష్టం అండి. నేనైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత టోస్ట్ చేసుకున్న తర్వాత మైనీస్ తీసుకొని అదే అండి వైట్ సాస్ ఇలా ఈవెన్గా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అనేది బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్చర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా దీని పైన పెట్టేసి ప్రెస్ చేసుకోవాలండి. ఒకసారి చేసుకున్న తర్వాత ఇది మనం కట్ చేసుకోవచ్చు లేదా అలాగైనా తినేసేయచ్చండి. అలాగే తినటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవటమే బెటర్. సో ఎంతో ఈజీగా లేజీ టైంలో మనం చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటమ్ అండి. చూసారు కదా మన వెజ్ మైనీస్ శాండ్విచ్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ మైనీస్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.